అందుకే లాక్డౌన్ ఎప్పుడు ఎత్తేస్తారు ఎప్పుడు ఎత్తేస్తారు ఎప్పుడు ఎత్తేస్తారో చూసాం మనం ఎత్తేసాక మనం చేసే గొప్ప కార్యక్రమాలు ఏమిటో అర్థమైపోతున్నాం ముందు ఎత్తేసింది మద్యం కోసం నమశివాయ ప్రథమ ప్రాధాన్యం దానికి ఇచ్చారు ప్రభుత్వం వారు ఎంత గొప్పవారు ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏమీ తేడా అందరూ అందులో అంతా కలిసిపోయారు పోనీ వారి మీద కోపంతో వీరు వీరి మీద కోపంతో వారు ఇదివరకు బాగా కొట్టుకు చచ్చిపోయారు కదా మరి వలసవాదులని బానిసలని అదని ఇదని రకరకాలుగా తిట్టుకున్నారు కదా ఆ రకంగా నేనే వహించాను పోనీ ఒక రాష్ట్ర ప్రభుత్వం వారు ముందు మద్యం సభలకు అనుమతి ఇచ్చారు వారి మీద ద్వేషంతోనేనా వీరు అనుమతి ఇవ్వకుండా ఉంటారేమో కొంత మాత్రం సగం తెలుగు జాతి అయినా బాగుంటుంది కదా అబ్బాయి అటువంటి విషయాల్లో అందరూ ఒక్కటే మనం బాగుపడ్డానికి కలుస్తామో లేదో చెప్పలేం కానీ నాశనం అవ్వడానికి మాత్రం అందరం కలిసిపోతాం ఏమీ అందులో తేడా లేదు అందరికీ డబ్బులే ముఖ్యం ఓట్లు వచ్చి పడుతుంటే ఎవడొద్దు అంటాడండి పోతారు జనం పోనే అందుకే నాకు అనిపిస్తుంది సరదాకి ఎలాగో వదిలేశారు కదా మత్తును పెంచేటువంటి పదార్థాలకు అనుమతి ఇచ్చారు కదా మత్తు వదిలించే పరమార్థ ప్రవచనానికి కూడా అనుమతి ఇవ్వండి దానివల్ల వ్యాపించిన వ్యాధులు దీనివల్ల వ్యాపించవు నాకు చెప్పాలనే కాంక్షతో నేను మాట్లాడటంలో అటువంటి కాంక్ష ఎప్పుడూ లేదు నాకు ఇదివరకే తెలుసు అందరికీ కానీ ఇప్పుడు పట్టుదల పెరుగుతోంది తాగేసిన వాడు ఏం ఎలా ప్రవర్తిస్తాడో తెలియదే ఏం చేస్తాడో తెలియదే వాళ్ళకి అనుమతిస్తారా ఆర్థికమైన వ్యవహారం అంటే ఇదా నిత్యావసర వస్తువులకు తప్పితే దేనికి బయటికి రావద్దు అని మామూలుగా వచ్చిన వాళ్ళు కూడా చెదక్కొట్టారని చెప్పారే మరి మద్యం నిత్యావసర వస్తువా ఎన్ని కుటుంబాలు కూలిపోతాయండి ఎందరు ఆడాళ్ళ శోకం గోదావరి కంటే కృష్ణకంటే ముందు ప్రవహిస్తుందండి కట్టి కట్టిన ప్రాజెక్టుల్లో కన్నీళ్ళు కన్నీళ్ళు ప్రవహిస్తాయి వాడు ప్రాజెక్టుల్లో ఏం ఆలోచన చేస్తున్నాం ఏం పరిపాలన చేస్తున్నాం ఆలోచింతులుగాక మేర ఆకృషించిన ఉపయోగం లేదని తెలుసు కానీ అంతకంటే మేము ఏం చేయలేం కదా దేవుడు చేయాలి దేవుడు ఏం చేస్తాడో చూపించాడు చూపించాడోసారి మరోసారి చూపిస్తాడు అవసరమైతే మనుషుల మాటలు వినం మనం ఎంత మేధావి చెప్పని వినం గౌతమ బుద్ధుడు దిగి చెప్పని శంకరాచార్య చెప్పని వినం అటువంటి వాళ్ళ గుణపాఠాలే దేవుడు కరోనా రూపంలో చెబుతాడు ఇచ్చేది వీటిక ఇదేమన్నా వైద్యమా సేద్యమా విద్య ఎటువంటి ఆలోచనలు ప్రవహిస్తున్నాయో తెలుస్తోంది మద్యం రూపంలో ప్రవహిస్తున్నాయి మరి అటువంటి ఇంకొక మూడు నాలుగు వందల మంది కలిసి ఏవో నాలుగు మంచి మాటలు చెప్పుకుంటే వచ్చే నష్టమే లేదు అక్కడ వ్యాపిస్తే దానివల్ల వ్యాపించిందే దీని వల్ల వ్యాపిస్తుంది ఏమిటి ఎప్పటికీ ఎంతమందిలో వ్యాపించి ఉందో ఎక్కడుందో ఏమి లేదో మొత్తం హిందూ గలడందులోడిన సందేహం వలదు చక్రి సర్వోపగతం అబ్బే ఇప్పుడు కరోనా సర్వోపగతం హిందు గలదందు లేదిన వలదు కరోనా సర్వోపకతం ఎందెందు వెదికి చూచినా వెదక చూచినా అందం గలదు విదిగినా వెదకపోయినా కూడా కనపడుతుంది ఎప్పుడు కనపడుతుందో తెలియదు ఎప్పుడు బయటపడుతుందో తెలియదు భగవంతుడి కంటే గొప్పది కరోనా నేను దేవతాండం ఏమిటి దేవాది దేవుడు అనాలి ఎందుకంటే దేవుడు ఎక్కడున్నాడో కాస్త తెలిసే అవకాశం ఉంది ఇది తెలిసే అవకాశం లేదు ఇది అంచనా ప్రాణం కంటే జీవితం గొప్పది ఆర్థిక వ్యవస్థ అన్ని గొప్పవే కాదనేది ఏమీ లేదు కానీ ఇదా ఆర్థిక వ్యవస్థ అంటే మధ్యమా మద్యమా పద్యమా ఎందుకంటే ప్రవచనాలకు వచ్చి లేదా మంచి కార్యక్రమాలు జరిగితే హరికథలు బురకథలు జరిగితే డబ్బులేము వస్తాయి ప్రభుత్వానికి ఇది ఆలోచన విధానం నడుస్తున్న విధానం డబ్బు 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 ఏవో చేయడానికి డబ్బు కావాలి ఇలాగా డబ్బు సంపాదించేది ప్రతి కుటుంబంలో వ్యక్తి కూడా తన కుటుంబ పోషణకి డబ్బు కావాలి కదా అక్రమ మార్గాలు పడితే ప్రభుత్వాలు ఊరుకుంటాయా మరి ప్రభుత్వమే అక్రమ మార్గం పడుతుంటే